నమస్తే, నేను విష్ణు నాగిరెడ్డి. మెగాస్టార్ గారి సినిమా సైరా రిలీజ్ అవుతుంది. సో దానికి జస్ట్ ఒక రెండు ముక్కలు సినిమాకి ఈరోజు వెళ్తున్నాం. సరే, సినిమా సూపర్ హిట్ అని టాక్ ఆల్రెడీ ఉంది. సరే, మీకైతే రేపు ఎర్లీ మార్నింగ్, మాకు ఈరోజే ఉంది సినిమా. సో వెళ్తాం మరి కొంచెం సేపట్లో. సరే, దానికంటే ముందుగా సినిమా ఇండస్ట్రీ నుంచి డాక్టర్ మంచు మోహన్ బాబు గారు ఒక ట్వీట్ చేశారు, సైరా సినిమా విజయం సాధించాలి, అలాగే రామ్ చరణ్కి మంచి పేరు ప్రఖ్యాతులు, సినిమా మంచి విజయం సాధించి డబ్బులు కూడా రావాలని ఆయన దీవెనంతో పాటు ఒక ట్వీట్ కూడా చేయటం జరిగింది. సరే, దానికి సింపుల్గా ఒకటేనండి, ఈ సైరా సినిమా గురించి మోహన్ బాబు గారు ట్వీట్ చేయటం చాలా ఆనందం. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి గారితో పాటు ఆయన కూడా ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి ఒక స్టార్గా ముందుకు వెళ్ళారు. సో ఆయన కూడా మనందరం గౌరవించాల్సిన వ్యక్తే. కోపం ఎక్కువ ఆయనకి, అప్పుడప్పుడు ఏదన్నా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి చిరంజీవి గారి గురించి. కానీ అలా కోపంతో బయటపడేవాళ్ళు, వాళ్ళ వల్ల పెద్ద నష్టం ఉండదండి. ఏదో ఆవేశంతోనో ఎవరో రెచ్చగొడితేనో కొన్నిసార్లు కోపంతో బయటపడతారు. కానీ వెనకాల నుంచి మంచిగా నటిస్తూ గోతులు తవ్వుతూ జీవితాలని నాశనం చేద్దాం, పేరుని చెడగొడదాం, బ్యాడ్ నేమ్ తీసుకొద్దాం అనే వెధవల కన్నా అసలు ఇలాంటి వాళ్ళు అక్కడక్కడ ఏదైనా మాట్లాడిన నష్టం లేదండి. వీళ్ళు జస్ట్ కోపంతో బయటపడతారు, కానీ ఎలాంటి ఇబ్బంది పెట్టరు మనుషుల్ని. వీళ్ళ వల్ల నష్టమే ఉండదు. చూశారు కదా, మనోజ్ కూడా, మోహన్ బాబు గారు అబ్బాయి మనోజ్ కూడా ఎన్నోసార్లు వాళ్ళ సినిమాలకు ట్వీట్స్ పెట్టినా పెట్టకపోయినా, చరణ్ కావచ్చు, మెగా ఫ్యామిలీ కావచ్చు, ఇతర హీరోల సినిమాలు కూడా ట్వీట్స్ పెడతా ఉంటారు మంచితనంగా. వాళ్ళు చాలా, నాకు తెలిసి ఆవేశం తప్పించి మోహన్ బాబు గారు చాలా మంచి వ్యక్తి అని నేను మెగా ఫ్యామిలీలో కొంతమందిని సంప్రదించినప్పుడు కూడా వాళ్ళు కూడా చెప్పారు, ఆవేశం తప్పించి మోహన్ బాబు గారు చాలా మంచి వ్యక్తి. ఈ రోజున మా సైరా సినిమాకి మోహన్ బాబు గారు విషెస్ చేయటం, విషెస్ చెప్పడం ఆయన మంచి హృదయానికి మనందరం నిజంగా నాకే చాలా ఆనందం అనిపించింది. సినిమా ఇండస్ట్రీ నుంచి అతి తక్కువ మంది ఇలా బయటకు వస్తారు. స్టార్ డమ్ ఉన్న హీరోల గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. అతి తక్కువ మంది ఇలా బయటకు వచ్చి ట్వీట్ చేస్తుంటారు. యంగ్ జనరేషన్ కాకుండా చెప్తున్నాను. మోహన్ బాబు గారికి థ్యాంక్ యూ సార్, మీరు ఒక మంచి హృదయంతో మీ భావాన్ని వ్యక్తపరిచారు ట్విట్టర్లో. ఒక మంచి సినిమా వచ్చింది, చాలా డబ్బులు ఖర్చు పెట్టి తీశారు. సో ఇలాంటి దానికి మీలాంటి వాళ్ళు సపోర్ట్ ఇవ్వటం కూడా ఆనందంగా ఉంది. చిరంజీవి గారి అభిమానిగా, మిమ్మల్ని చాలా ఇష్టపడే ఒక వ్యక్తిగా, మోహన్ బాబు గారిని ఇష్టపడే ఒక వ్యక్తిగా ఆనందంగా ఉంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సైరాని అభిమానులందరూ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నాం. నేను కూడా అదే ఉత్సాహంగా ఉన్నాను. ఎప్పుడు వెళ్దామా సైరా నరసింహారెడ్డి అని తోడ కొడదామా, మేషం తిప్పుదామా అని రెడీగా ఉన్నా. సో సినిమా ఫేవర్లో ఉన్నా, రాజకీయాలకు అతీతంగా చిరంజీవి గారి అభిమానులు ఇక్కడ సందడి చేయబోతున్నారండి. రాజకీయాలకు సంబంధం లేదు, ఏ పార్టీకి సంబంధం లేదు, అన్ని పార్టీల్లో చిరంజీవి గారి అభిమానులు కోకొల్లలుగా ఉన్నారు. మనలాంటి వాళ్ళు అందరూ అన్ని పార్టీల నుంచి కూడా వస్తూ ఉన్నారు. ఒక యదవ ఒక పిచ్చి ఆర్టికల్ రాస్తే వాళ్ళ ఆర్టికల్లో కామెంట్స్ కూడా పెట్టారు, రే మేము వేరే పార్టీ అయి ఉండొచ్చు కానీ, అంటే అధికార పార్టీకి సంబంధించిన కార్యకర్తలు వాళ్ళే చెప్తున్నారు, మేము చిరంజీవి గారి అభిమానులు, సినిమాల పరంగా చిరంజీవి గారిని గౌరవిస్తాం, ఆయన్ని అభిమానిస్తామని చెప్పే వ్యక్తులు అందరూ కూడా హ్యాట్స్ ఆఫ్. రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా చిరంజీవి గారిని అభిమానిద్దాం. ఆయన అభిమానులుగా మనం ఎప్పుడూ ఉందాం. ఏ పార్టీ అయినా అవ్వండి, మీరు అది వేరు ఇది వేరు, సినిమా ప్రపంచం వేరు రాజకీయ ప్రపంచం వేరు, రెండింటిని రెండు రకాలుగా మనం చూడాల్సిన అవసరం ఉంది. సైరా సినిమాని చరిత్రలో నిలిచిపోయే సినిమాగా మనందరం చేయాలి, చేస్తున్నాం. సై సైరా నరసింహారెడ్డి, థ్యాంక్ యూ ఆల్. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.